ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే మనకు గ్యాస్ సిలిండర్ మీరు చూసే ఉంటారు అది చాలా బరువు కలిగి ఉంటుంది అలాగే అదైతే ఇనుముతో తయారు చేయబడి ఉంటుంది అయితే ఇప్పుడు మన ఇండియాలోకి అయితే కొత్తగా మనకు ఫైబర్ గ్యాస్ సిలిండర్ అయితే తయారు చేయబోతున్నారు అది ఎవరు కాదు మన ఇండియన్ కంపెనీ ఉంది కదా సో ఇండియన్ గ్యాస్ సిలిండర్ కంపెనీ ఉంది కదా వాళ్ళు అయితే తయారు చేయబోతున్నారు సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలకు వెళ్ళినట్లయితే మనకు ఇదైతే వచ్చేసేసి దీని కాస్ట్ వచ్చి 3,350 రూపాయలు అయితే ఉంటుంది సో ఒకవేళ మనం 10 కిలోల సిలిండర్ బుక్ చేసుకున్నట్లయితే మనకు 2,150 రూపాయలు అయితే చెల్లించవలసి ఉంటుంది సో అలాగే 10 కిలో గ్యాస్ సిలిండర్కి వచ్చేసేసి మనం 670 రూపాయలు అయితే చెల్లించవలసి ఉంటుంది సో దీని కాస్టు ఎలాగైతే ఉంటుంది ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే అసలు ఇనుప గ్యాస్ సిలిండర్కి అలాగే ఫైబర్తో తయారు చేయబడిన గ్యాస్ సిలిండర్కి తేడా ఏ విధంగా ఉంటుంది ఏంటనే విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము సో ఇక్కడ చూడండి ఇనుముతో తయారు చేసిన గ్యాస్ సిలిండర్ వచ్చేసేసి మనకు బరువు ఎక్కువగా ఉంటుంది సో మీరు చూసే ఉంటారు ఇనుముతో తయారు చేయబడిన గ్యాస్ సిలిండర్ అనేది చాలా బరువుగా ఉంటుంది సో అయితే ఫైబర్తో తయారు చేయబడిన గ్యాస్ సిలిండర్ అయితే చాలా తేలిగ్గా అయితే ఉంటుంది దాంతో పోల్చినట్లయితే అలాగే మనకు వచ్చేసేసి ఖాళీ సిలిండర్ బరువు వచ్చి 16 కేజీలు అయితే ఉంటుంది సో మనకు ఉన్న ఇప్పుడు ఇనుముతో తయారు చేయబడిన గ్యాస్ సిలిండర్ వచ్చేసేసి ఖాళీ సిలిండర్ బరువు 16 కేజీలు అయితే ఉంటుంది అయితే మనం ఇనుముతో తయారు చేయబడిన గ్యాస్ సిలిండర్ మీరు చూసే ఉంటారు అది 16 కిలోలు అయితే ఉంటుంది అయితే మనం ఇప్పుడు ఫైబర్తో తయారు చేయబడుతుంది కదా గ్యాస్ సిలిండర్ అది వచ్చేసేసి 6.3 కిలోలు మాత్రమే ఇదైతే ఉంటుందనైతే వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది అలాగే గ్యాస్ కనిపించదు సో మనం ఇప్పుడు ఇనుముతో తయారు చేయబడిన గ్యాస్ సిలిండర్ ఉంది కదా దాంట్లోనైతే మనకు గ్యాస్ అయితే కనిపించదు అయితే మనకు ఫైబర్తో తయారు చేయబడిన గ్యాస్ సిలిండర్లోనైతే మనకు గ్యాస్ అనేది స్పష్టంగానైతే కనిపిస్తుందనైతే వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది అలాగే ఇక్కడ చూడండి మంటలు అంటుకుంటే పేలిపోయే ప్రమాదం అయితే ప్రస్తుతం ఉన్న గ్యాస్ సిలిండర్కి అయితే ఉంటుంది ఇనుముతో తయారు చేయబడిన గ్యాస్ సిలిండర్కి అయితే మంటలు అంటుకున్నట్లయితే అది పేలిపోతుంది అన్నమాట సో అలాగే ఫైబర్తో తయారు చేయబడిన గ్యాస్ సిలిండర్ అనేది పేలడానికి అయితే అవకాశం లేదైతే వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది అలాగే ఇలాగ బండపై మరకలు అయితే పడతాయి మనకు చూసే ఉంటారు గ్యాస్ సిలిండర్ పైన మరకలు అయితే ఏర్పడుతూ ఉంటాయి గీతలు కానీ అవి కానీ ఇవి కానీ ఏర్పడుతూ ఉంటాయి ఇప్పుడు వచ్చేసేసి ఫైబర్తో తయారు చేయబడిన గ్యాస్ సిలిండర్ ఉంది కదా సో దీనిపైన ఎటువంటి మరకలు అయితే ఉండవు మనం గీత గీసినా సరే దాని మీద అయితే గీత పడదనమాట అలాగే మనకు ఇనుముతో తయారు చేయబడిన గ్యాస్ సిలిండర్ వచ్చేసేసి అదైతే తుప్పబడుతుంది సో ఇది ఫైబర్తో తయారు చేయబడింది కాబట్టి దీనికైతే తుప్పబట్టే అవకాశం అయితే ఉండదు అనైతే ఇండియన్ గ్యాస్ సంస్థ అయితే చెప్పడం జరుగుతుంది ఇది ఫ్రెండ్ మన ఇండియాలో త్వరలోనైతే కంపల్సరీగా అయితే మనకు ఫైబర్ గ్యాస్ సిలిండర్ అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు మన ఇండియాలోకి ఫైబర్ గ్యాస్ సిలిండర్ అయితే రావడం జరుగుతుంది ఈ ఫైబర్ గ్యాస్ సిలిండర్ అనేది మన ఇండియాకి రావడం వల్ల మనం కొన్ని ప్రమాదాలు అయితే అరికట్టడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లో ఉన్నాయి అనుకోండి నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఈ వీడియో ఎంత ఫ్రెండ్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్.